ना दग्गर उन्न बैनर नी एला रीयूज चेसानो चूपिस्तानु। नेनु ओक बैनर शीट तीसुकुन्नानु स्क्वेयर शेप लो 20x20 inches। दान्नी నాకు ఎన్ని పాకెట్స్ కావాలంటే అన్ని పాకెట్స్ లాగా అన్ని కంపార్ట్మెంట్స్ లాగా నేను డివైడ్ చేసుకున్నాను। కింద చూస్తే రెండు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఒకటి పెద్దది కొద్దిగా పొడవుగా పెట్టుకున్నాను। ఆ పైన ఒకటి సింగిల్ పెట్టాను అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చి బాగా విడ్త్ ఎక్కువ వచ్చేలా పెట్టాను। బాగా పైన వచ్చి 4 కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేసుకున్నాను। ఇప్పుడు దీనికి నేను పైన బ్యానర్ కూడా యూస్ చేసుకోవచ్చు పాకెట్స్గా పెట్టుకోవడానికి, కానీ నేను ఏం యూస్ చేస్తున్నానంటే మనకి ఏసీ ప్రూఫ్ కర్టెన్స్ వస్తాయి కదా, అది నా దగ్గర ఒకటి ఉంది, సో దాన్ని నేను యూస్ చేస్తున్నాను అన్నమాట। మామూలుగా మనం సైజ్ తీసుకుంటాం కదా కంపార్ట్మెంట్ సైజ్ కంటే కూడా పైన పాకెట్ సైజ్ ఒక 1/2 inch అటు 1/2 inch ఇటు ఎక్స్ట్రా తీసుకోవాలి। అంటే పాకెట్కి కొద్దిగా ఖాళీ రావాలి, ఏదైనా పెట్టి తీసేటప్పుడు బాగా దగ్గరగా ఉండకుండా కొద్దిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి 1/2 inch అటు 1/2 inch అటు తీసుకున్నాను ఎక్స్ట్రా పీస్. అండ్ నెక్స్ట్ నీడిల్ వచ్చి 21 సైజ్ యూస్ చేస్తున్నాను, థ్రెడ్ జీన్స్ థ్రెడ్. మనకి నార్మల్ థ్రెడ్తో అంతగా వర్కౌట్ అవ్వదు, నీడిల్ కూడా కంపల్సరీ ఈ నీడిలే యూస్ చేయాలి। ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసాను కదా స్ట్రెయిట్గా వేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నానో దాన్ని చిన్న ఫ్రిల్గా ఫోల్డ్ చేస్తున్నాను। పాకెట్కి అటువైపు 1/2 inch ఇటువైపు 1/2 inch ఫ్రిల్ లాగా ఫోల్డ్ చేస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రీగా మూవ్ అవుతుంది ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి తీసేటప్పుడు, సో అందుకని చెప్పేసి అటువైపు ఇటువైపు చిన్న ఫ్రిల్లా పెడుతున్నాను। ఫస్ట్ పాకెట్ అయింది కదా, సెకండ్ పాకెట్కి కూడా స్టార్టింగ్లో ఒక ఫ్రిల్ పెడుతున్నాను। ఈ బ్యానర్తో తయారు చేసిన ఆర్గనైజర్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఉపయోగపడుతుంది, తొందరగా అయితే చిరగదు, బాగా పట్టి గట్టిగా పట్టుకుని లాగితే తప్ప చిరగదు, చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా నిలబడుతుందన్నమాట। సో అటు ఇటు ఫ్రిల్ పెట్టాం కదా కింద, ఫస్ట్ పాకెట్కి సెకండ్ పాకెట్కి మధ్యలో అంటే రెండిటికి ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ రెండిటికి మధ్య ఇంకా మొత్తం అన్ని కంపార్ట్మెంట్స్ అంటే మొత్తం అన్ని పాకెట్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి। నెక్స్ట్ ఈ పాకెట్ ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఓపెనింగ్ నేను రైట్ సైడ్ ఇచ్చాను, సో రైట్ సైడ్ ఓపెనింగ్ ఉన్నప్పుడు మనకి పైన కింద రెండు వైపులా కూడా ఫ్రిల్ వస్తే మనకి ఈజీ మూమెంట్ ఉంటుంది ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు। ఇక్కడ దువ్వెనలు పెట్టుకోవడానికి సైడ్ నుండి పెట్టుకుని తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా సైడ్ పెట్టాను ఓపెనింగ్।
మొత్తం ఇవన్నీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీట్గా కనబడడం కోసం నేను గ్లిట్టర్ టేప్ యూజ్ చేస్తాను.